హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్రాక్స్ కార్నర్. డబ్బు అనేది ఎంతోమంది దగ్గర ఉండి ఉండవచ్చు, కానీ కష్టంలో ఉన్నవారికి సహాయం చేసే మనసు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే మనసు మాత్రం కొంతమందికే ఉంటుందండి. అలాంటి మంచి మనసు కలిగినటువంటి కొంతమంది యొక్క ఆలోచనలకు ప్రతిరూపమే ఈ లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్. 2006లో స్థాపించబడినటువంటి ఈ సేవా సంస్థ సభ్యుల ద్వారా ఆకలితో ఉన్న ఎంతోమంది పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి వారి ఆకలిని తీర్చారండి. అంతేకాకుండా కష్టంలో ఉన్న ఎంతోమందికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇవే కాకుండా కొన్ని వందల సంఖ్యలో మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారన్నమాట. ఈరోజు క్రేన్ సంస్థల వ్యవస్థాపకులు శ్రీమాన్ గ్రంథి సుబ్బారావు గారి జయంతి సందర్భంగా అన్నప్రసాద వితరణ అనేది జరిగిందండి. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమం చాలా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ ఎన్నో వందల మంది ఆకలిని తీర్చారండి. లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మట్టుపల్లి శ్రీనివాస శరణ్ గారు, గౌరవ అధ్యక్షులుగా కొత్తూరి వెంకట నరసింహారావు గారు, కార్యదర్శిగా సోము రవికుమార్ గారు, అలాగే కోశాధికారిగా కొల్లిపర రమేష్ బాబు గారు ఉన్నారండి. వీరితో పాటు వీరి మిత్ర బృందం అందరూ కలిసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారండి. వీరంతా వివిధ రంగాల్లో, వివిధ వ్యాపారాలలో స్థిరపడినటువంటి వారు. ఎవరికి వారు ప్రతి నెలా కొంత మొత్తాన్ని సంస్థ కోసం వెచ్చిస్తారండి. అలాగే కొంతమంది దాతల సహాయ సహకారాలతో లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ప్రతి నెల 3వ ఆదివారం గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర సుమారు 1000 మందికి అన్నదానం చేస్తున్నారండి. అంతేకాకుండా వీరి అసోసియేషన్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారండి. ఈరోజు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర శ్రీ గ్రంథి సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమం అనేది చాలా బాగా జరిగిందండి. మనం ఒక్కరమే ఉంటే ఒక్కరికే సహాయం చేయగలం. అలా కాకుండా ఈ విధంగా మిత్రులందరూ కలిసి మంచి ఆలోచనతో ఏర్పాటు చేశారండి ఈ లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్ అనేది. ఎన్నో వందల మందికి, వేల మందికి సహాయాన్ని అందిస్తున్నారు, ఆకలిని తీరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తే దేశంలో అసలు ఆకలి చావులే ఉండవండి. కార్మికవేత్త జానకంతుడు అయినటువంటి గండి సుబ్బారావు గారి జన్మదిన సందర్భంగా మా లైఫ్ టైమ్ వాటర్స్ అసోసియేషన్ వారికి ఈ అన్నదానంలో చేసే అవకాశం మాకు కల్పించారు. ముందుగా వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి అబ్బాయిదారైన కాంతారావు గారు కూడా మా ధన్యవాదాలు. మా లైఫ్ టైమ్ వాటర్ అసోసియేషను 2006లో ప్రారంభించి ఇప్పటికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా అన్నపూర్ణ ఆహార పథకం కింద ప్రతి నెల కూడా రైల్వే స్టేషన్ దగ్గర మేము సుమారు 700 మంది నుంచి 800 మంది దాకా మా సభ్యుల యొక్క సహకారంతో, వారి ఇచ్చే ధన సహాయంతో మేము ఏర్పాటు చేస్తూ ఉంటాము. అన్నదానం అనేది దాన్ని మించినట్టు దానం ఇంకోటి లేదన్న సత్సంకల్పంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. తర్వాత మా సెక్రటరీ గారు కానీ, మా ట్రెజరర్ రమేష్ గారు కానివ్వండి, అన్నిటికంటే మించి మా అధ్యక్షులు మట్టుపల్లి శ్రీనివాసరావు గారి తోడ్పాటుతో మా అందరి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మీకు సవనీయంగా తెలియజేసుకుంటున్నాను. లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్ ఈరోజు ఆవిర్భావ సందర్భం, ఆవిర్భావ దినోత్సవం. అయితే ఈరోజు పొద్దున్నే గోసేవ చేశాము. ఈరోజు సాయంత్రం గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాము. ఇక్కడ అన్నదాన వితరణ చేస్తున్నాము. ఈ అన్నదాన వితరణకు గండి సుబ్బారావు గారు పుట్టినరోజు సందర్భంగా గండి కాంతారావు గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించి మేము సేవా దృక్పథంతో మాత్రం చక్కగా నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి నెల రైల్వే స్టేషన్ దగ్గర సుమారు 800 నుంచి 1000 మంది దాకా అన్నదానం చేస్తాము. ప్రతి నెల 3వ ఆదివారం రైల్వే స్టేషన్ దగ్గర కంపల్సరిగా చేస్తాము. అలా దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. ఈ వినోద కార్యక్రమాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ అన్ని విధాల మేము ఎక్కడైనా సరే ఉంటాము, కలిసిమెలిసి ఉంటాము, కలిసిమెలిసి చేస్తాము. ధన్యవాదాలు.
వీరి సంస్థ ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలను ఎప్పటికీ ఇలాగే నిర్వహిస్తూ ఎంతోమంది ఆకలిని తీర్చాలని ఎంతోమంది కష్టాలను తీర్చాలని మనసారా కోరుకుందామండి. ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.